జిమ్ చేసే వాళ్ళకి అటాక్ ఎక్కువ వస్తున్నాయి. రావడానికి రీజన్ ఏంటంటే, సో స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్స్ కూడా ఉంటాయి. స్టెరాయిడ్స్ తీసుకున్నాను, మరి నాకు ఫ్యూచర్ లో మరి నాకు పిల్లలు పుడతారా పుట్టారా అని ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. దాని వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంటుంది, ఎంత పెయిన్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ విల్ బి హ్యావింగ్ లిటరలీ కాంప్లికేషన్ పెయిన్ ఉంటుంది. మనం చూసుకుంటే సెలబ్రిటీస్ కూడా మోస్ట్ ఆఫ్ అండ్ మజిల్ బ్లేస్ యూజ్ చేస్తారు. స్టీరాయిడ్ తీసుకున్నాడు, డబ్బా తీసుకున్నాడు, డబ్బా కానేసే బాడీ నైపోతారట. పౌడర్ తీసుకున్నాడు, బాడీ పెరిగింది. స్టీరాయిడ్ తీసుకున్నాడు, డబ్బా తీసుకున్నాడు, ప్రోటీన్ తీసుకున్నాడు. 2 మంత్స్ ఎఫర్ట్ చేయి, 3rd మంత్ నేను జిమ్ మానేస్తాను చెప్పి అది ఎవరు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయి. ఇది బార్ కోడ్ చూడదు, ఆన్ ఉందా, వే ప్రోటీన్ అని రాసి ఉందా, 100% కింద ప్యూర్ అని రాసి ఉందా, తీసుకున్నాం తాగినాం అయిపోయింది. 2 మంత్స్ లో మ్యారేజ్ ఉంది, 2 మంత్స్ లో నా మ్యారేజ్ వరకు నేను మొత్తం కండరాలు పెరగాలి, జిమ్ బాడీ పెరగాలి. అయితే సైడ్ బెల్లీ ఫ్యాట్ వస్తుంది, ఫ్రంట్ ఫ్యాట్ వస్తుంది, లాట్స్ లో లాట్స్ రాకుండా ఫ్యాట్ వస్తుంది, హ్యాండ్స్ లో మజిల్ లో దీని మాస్ రాకుండా కంప్లీట్ గా ఫ్యాట్ వస్తుంది. మెట్ ఎక్కాలంటే ఫస్ట్ కింద నుండి పైనకి ఎక్కుతాం. సో బాడీ కూడా సేమ్ అంత యాజ్ వెల్. ఇప్పుడు ఓ మనిషికి కనబడాలంటే ఇట్లా చూపెట్టుకుని చెస్ట్ అవే చూస్తాం, ఏదో ఫంక్షన్ అక్కడ గ్యాప్ వస్తుంది, 2-3 డేస్ గ్యాప్ రాగానే ఏం పోతుందిలే అని చెప్పేసి ఆపేస్తాం. అంతే, మళ్ళీ 15 డేస్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఎవరినైనా చూసి వారి వాడి బాడీ పెరుగుతుంది, వాడిని చూసినా వీడిని చూసినా ఏదో పోస్టర్ ఏదో రీల్ చూస్తారు, మళ్ళీ దే విల్ స్టార్ట్ జిమ్. జిమ్ స్టార్ట్ చేయగానే నేను 10 గుడ్లు తినేస్తా, నేను ప్రోటీన్ తీసేస్తా, నేను డైలీ రా చికెన్ తీసుకుంటాను. సో రాక్ బాయిల్ చేసుకొని తింటాను. రా చికెన్ తిన్నా కడుపులో పోతుంది, మసాలా వేసి తిన్నా చికెన్ పోతుంది, మయోనీస్ పెట్టుకొని తింటా, సాస్ పెట్టుకొని తింటా, అది కూడా చికెనే కదా. నువ్వు మసాలాస్ యాడ్ చేసి మయోనీస్ యాడ్ చేసి నువ్వు సాస్ యాడ్ చేస్తే 10 గ్రామ్స్ అవుతుంది. ఆబ్వియస్లీ నువ్వు తీసుకున్న ప్రోటీన్ ఎక్కడ పోయింది? వాష్రూమ్. ఆబ్వియస్లీ చెత్త. జిమ్ చేసినామా? చేసినామా. ఇంట్లోకి వచ్చాను, 10 కిలోలు కొట్టి, ఈరోజు 5 కిలోలు కొట్టినా అందులో 10 కిలోలే, ఆయన 10 కిలోలు కొడుతున్నాడు. మనం చెస్ట్ ప్రెస్ చేస్తే చెస్ట్ వస్తుంది అని అంటాడు, బట్ అప్పర్ చేస్తా, లోవర్ చేస్తా, మిడిల్ చేస్తా అనేది ఒక పైల్వన్ అంటే నడుచుకుంటూ వస్తుంటేనే అంటే చూస్తే బాడీ చూడడానికి భయంకరంగా ఉంటుండే.